బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంచెం ఊరట కలిగింది అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు దిగోస్తున్నాయి ప్రస్తుతం దేశీయంగా స్థిరంగా ఉన్నప్పటికీ త్వరలో మళ్లీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఎక్కువయ్యాయి ఇటీవల ఈ సంకేతాలు కనిపించాయి సెప్టెంబర్ సమావేశాల నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చని అనుకుంటున్నారు ఈ క్రమంలోనే బంగారం ధరలు అప్పటి నుంచి పెరుగుకుంటూ వచ్చాయి మే తరువాత మరోసారి ఆ స్థాయి రికార్డు గరిష్టాల దిశగా పరుగులు పెడుతున్నాయి గత వారంతంలో పుత్తడి ధరలు భారీ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే అయితే వరుసగా మళ్లీ రెండు రోజులు స్థిరంగా ఉండి ఉపశమనం కల్పించింది ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీ సహా ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతర్జాతీయ మార్కెట్లో కిందటి రోజుతో పోలిస్తే గోల్డ్ రేట్లు పతనమవుతున్నాయి ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర అవును రెండు వేల నాలుగు వందల ఆరు డాలర్ల వద్ద కొనసాగుతోంది క్రమంగా దిగొస్తుందని చెప్పొచ్చు ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు మూడు వేల డెబ్బై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం ఎనభై మూడు పాయింట్ ఐదు రెండు మూడు వద్ద ఉంది ఇక దేశీయంగా బంగారం వెండి రేట్లు స్థిరంగానే ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాదులో బంగారం ధర ఇరవై రెండు క్యారెట్లపై తులానికి అరవై ఏడు వేల ఆరు వందల వద్ద ఉంది జూలై పదకొండు పన్నెండు తేదీల్లో వరుసగా రెండు వందలు మూడు వందలు పెరగ్గా తరువాత రెండు రోజులు రేటు మారానేలేదు మరోవైపు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ధర పది గ్రాములకు ఇప్పుడు హైదరాబాదులో డెబ్బై మూడు వేల ఏడు వందల యాభై వద్ద ఉంది ఢిల్లీలో కూడా రేట్లు స్థిరంగానే ఉండగా ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్స్ పుత్తడి తులం అరవై ఏడు వేల ఏడు వందల యాభై పలుకుతోంది ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాములు డెబ్బై మూడు వేల తొమ్మిది వందల వద్ద ఉంది వెండి ధరల్లోనూ మార్పు లేదు ఢిల్లీలో ప్రస్తుతం కేజీ సిల్వర్ తొంభై ఐదు వేల నాలుగు వందల వద్ద ఉంది ఇక హైదరాబాద్లో ఇది కేజీకి సరిగ్గా లక్ష వద్దే కొనసాగుతోంది గోల్డ్ సిల్వర్ ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి స్థానిక పన్ను రేట్లు ఈ ధరల్ని ప్రభావితం చేస్తాయని చెప్పొచ్చు